ఇక ఫైనల్ ఫైనల్ నియోజకవర్గం నల్గొండ ఉమ్మడి జిల్లాలోని మునుగోడు. మనకు మునుగోడు నియోజకవర్గం మొన్ననే లాస్ట్ ఎన్నిక జరిగింది, ఇక్కడే ఉప ఎన్నిక జరిగింది. అక్కడ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరి బీజేపీ నుంచి నిలబడ్డారు. అసలు బీజేపీకి మునుగోడులో ఎప్పుడు కూడా డిపాజిట్ కూడా రాలేదు ఇప్పటి వరకు. కేవలం రాజగోపాల్ రెడ్డి నిలబడడం వల్ల కేవలం స్వల్ప తేడాతో ఓడిపోయారు మొన్నటి ఎన్నికల్లో. ఆ సింపతి ఆ సానుభూతి కూడా కొంత వర్కౌట్ అవుతుందని బీజేపీ భావిస్తుంది. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఇక్కడ దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ బదులు సిపిఐ వామపక్షాలకు ఈ సీట్ను కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఈ వామపక్షాలకు చేస్తే ఖచ్చితంగా వామపక్షాలు బీజేపీ రెండు ఉన్నప్పుడు బీఆర్ఎస్ కూడా ఉంటుంది కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఉన్నారు అక్కడ. ఈ ట్రయాంగులర్ ఫైట్ అనేది ఒకటి ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంది. అక్కడ సానుభూతి వర్కౌట్ అయితే ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గెలుస్తారనే నమ్మకం ఉంది. ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా ఇంతకుముందు భువనగిరి ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహించారు గతంలో, కాబట్టి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలా ఎంపీగా పోటీ చేయాలా అనే ఒక డైలమా అయితే ఆయన ఉంది. ఇంకా కొన్ని సందర్భాల్లో మధ్య మధ్యలో చర్చలు వస్తున్నాయి, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే చర్చ కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఏంటి అసలు మునుగోడులో బీజేపీ పరిస్థితి ఏంటి, కొంచెం తేలాల్సిన అవసరం అయితే ఉంది.